మీరు గెలిస్తే నేను గెలిస్తే మీకు కట్టక్కర ద్రోపే మేము నేను కానీ గెలకపోతే మీకు లక్ష రూపాయలు నేను కట్టించుకుంటానని చెప్తున్నాడు సార్. అదేమాట సార్? అది ఊరు ఆయన మనకు గెలుతామని పెట్టామండి, అది పెట్టాడండి ఆయన, లేకపోతే మనకి ఇవ్వాలని పెట్టాడండి. మనం చూస్తే రాష్ట్రంలో ఎన్నికలు రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటుంది? నాకైతే పక్కా వైఎస్ఆర్ రాస్తే నాకు బాగుంటుంది అనిపిస్తుంది సార్. వైఎస్ఆర్ సిపిఎన్ ఎందుకు అనుకుంటారు? నాకు కావాలని అవి సార్. మీకు కావాలండి? అంటే ఇప్పుడు దాకా గడిచిన ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా అనిపించింది అన్న? నాకు ఏ కూడా నాకు అవి మంచి అనిపించలేదు సార్. అంటే నిరుద్యోగ వృత్తి అని చెప్పి అలాగే బాబు వస్తే జాబ్ వస్తాయని పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది, ఇవేమీ అందుబాటులోకి రాలేదంటారు? అన్నిటికి నాకు బాగుంటుంది సార్. మనం జగన్ గారు వస్తే అన్నిటికీ బాగుంటుంది సార్. ఈయన వచ్చారండి, అన్ని ఈ పనులు ఎత్తి ఇలాగ పనులు ఎత్తే ఇలాగని చేశారు సార్. ఏం అవ్వలేదు సార్. ఇప్పుడు డ్వాక్రా గ్రూప్లు అని పెట్టారు సార్, 10 మందికి లక్ష, మన ఒక్కొక్కరు 2.5 లక్షలు కట్టిన పొదుపు ఉన్నాయండి, 1 లక్ష రూపాయలు కట్టిన ఉన్నాయి, 50 వేలు కట్టినవి ఉన్నాయండి. అందరికీ మనిషికి 10 చేలు చొప్పున వేసేస్తున్నామని వేసారు సార్. ఒకళ్ళకి 8 డిగ్రీకి వేసారు, ఒకళ్ళకి 7 డిగ్రీకి వేసారు సార్. అలాగే 70 ఏళ్ళు చొప్పున 80 ఏళ్ళు చొప్పున వేసారండి. ఇవి మీరు గెలిస్తే నేను గెలిస్తే మీకు కట్టక్కర ద్రోపే మేము నేను కానీ గెలకపోతే మీకు 1 లక్ష రూపాయలు నేను కట్టించుకుంటానని చెప్తున్నాడు సార్. అదేమాట సార్? అది ఇప్పుడు ఆయన మనకు గెలుతామని పెట్టామండి, అది పెట్టాడండి ఆయన, లేకపోతే మనకి ఇవ్వాలని పెట్టాడండి. కరెంటు బిల్లు రుణమాఫీ ఏం చేయాలని చెప్పారండి, 2 నెలలు పెట్టి లాగేస్తున్నాడు సార్. పెన్షన్ ఒక్కొక్కడికే 1000 రూపాయలు పెంచాడు, 2000 పెంచారండి. ఒక్కొక్కరికి పెంచారు కానీ చేతులు లేని 2000 ఇవ్వని 10 వేలు దాకా పెంచాడండి. ఇవన్నీ మళ్ళీ తిరిగి లాగేనడికి కరెంటు బిల్లు, టీవీ బిల్లు, శానకంటే ఒక్కో శానకే 50 రూపాయలు 50 రూపాయలు అండి. ఇలా లాగేసి జనాన్ని పెడుతున్నాడు తప్ప ఆయన 100 రూపాయలు పెడతలేదు కదండి. అంటే ఇప్పుడు జగన్ గారు మేనిఫెస్టోలో సిద్ధాంతాలని చెప్పి, నవరత్నాలని చెప్పి కొన్ని హామీ పథకాలు చూపించారు, ఆ పథకాలనే కాపీ కొడుతున్నారని చెప్పి జగన్ గారు చంద్రబాబు నాయుడు విమర్శించడం జరిగింది. అది నిజమేనంటారు? అది నిజమండి. నిజమేనంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టే, ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందు పెట్టే ప్రతి పథకం కాపీ కొట్టిందని అంటారా? కాపీ అండి, అది పక్క కాపీ అండి. ఎందుకంటే తర్వాత నేను ఎలాగ గన్నం ఇవన్నీ పెంచేస్తే ఆయన తర్వాత ఏం చేస్తారో చూద్దారని పెట్టిన పథకం అన్నమాట. ఇప్పుడు జగన్ గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు అది కూడా ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ ఉండగా ఏ విధంగా సీఎం గారు ఆనందించగలరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన విమర్శించారు. అది అంత నాకు తెలుసు, అంత నాలెడ్జ్ లేదు. ఒకవేళ జగన్ గారు మీరు అన్నట్టు సీఎం అయితే ఏ విధంగా అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? మాకు అన్నిటికీ సదుపాయంగా చేస్తారు సార్. సదుపాయంగా అంటే ఇప్పుడున్న పరిపాలన కన్నా ఇంకా బాగుంటుంది అని? బాగుంటుంది సార్. సో జగన్ గారే మీకు సీఎం అవ్వాలని కోరుకుంటారు? రాష్ట్రానికి అభివృద్ధి, రాష్ట్రానికి మొత్తం సీఎం కావాలని కోరుకుంటున్నాం సార్. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.